హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో భాగంగా ఈరోజు మాదిరెడ్డి సులోచనారాణి గారి నవల అపురూప ఆడియో 11వ భాగం వినిపించబోతున్నాను. ఆ రోజు హడావిడిగా వచ్చాడు రాయలు. ఓయ్ హెడ్ మిస్ట్రెస్ గారు అన్నాడు ఉత్సాహంగా. రూప ఉలిక్కి పడింది. హరికృష్ణ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నాకేదైనా బడిలో అపాయింట్మెంట్ వచ్చిందా అడిగింది. నీ బడినే పునరుద్ధరించావు రూప. ఈ ఊరి పిల్లలకు ప్రణాళిక ఏర్పరిచాం. ఫీజిచ్చుకోలేని కింది తరగతుల వారంతా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తారు. మిగిలిన వారంతా నీ బడికే వస్తారు. నువ్వు మునుపటిలా ఆ బడి నడిపి పిల్లల్ని అదుపులో పెట్టాలి అన్నాడు. నేను బయటికెళ్లడానికి అనుమతిస్తున్నారా? ఆశ్చర్యంగా చూసింది రూప. రాయలొచ్చి ఆమె భుజాలపై చేతులు అంచాడు. ఆమె చూపులలో చూపులు కలిపాడు. రూప, నువ్వెప్పుడైనా బట్టి విక్రమార్కుడి కథలు విన్నావా? అందులో ఓ సత్యం చెప్పాడు అన్నాడు. నాకు తెలుసులేండి, భట్టి విక్రమార్కుల కన్ను కప్పి మూడో మనిషితో సంభోగం జరుపుతుందో స్త్రీ. చెడిపోవాలనుకుంటే ఎవ్వరూ ఆపరు, అవునా? అతని చేతులపై తన చేతులు వేసి అడిగింది. అవును రూప, ఒకరోజు బయటకు రావద్దని ఏదో కసిగా శాసించాను. చిన్నప్పుడు మీ ఇంటికొస్తే మీ నాయనమ్మ చేసే హడావిడి గుర్తుకొచ్చింది. అందుకే ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. పోనివ్వు, ఇంకో విషయం. సందేహిస్తూ ఆగాడతను. చెప్పండి అంది ప్రసన్నవదనంతో. చిన్నప్పుడు మాతో చదివిన లెక్కల మాస్టర్ కొడుకు సైమన్ అమెరికా మిషన్ వారి సహాయంతో ఓ ఆసుపత్రి పెడతానంటున్నాడు. మీ నాయనమ్మ పేరు పెడితే మీ ఇల్లు ఆసుపత్రికిస్తే బావుంటుందని అనుకున్నాం. ఈ విషయం కేశవరావుకు శర్మిష్ఠకు రాసి వాళ్ల అభిప్రాయం తెలుసుకో అన్నాడు. భర్త కళ్లలోకి ఒక్క నిమిషం చూసింది. చిన్నగా నవ్విందామె. ఏవండి ఈ ఆస్తి, పరులు తీసుకుంటున్నప్పుడు వాళ్ళెవ్వరూ కాపాడలేరు కదా. రేపు శర్మిష్ఠ ఉండాలనుకుంటే ఈ ఆసుపత్రిలో చేస్తుంది. హరికృష్ణ మళ్లీ వెళ్లే ఉద్దేశంలో ఉంటే సమస్య కదా అంది. అది నిజమే రూప, కానీ వాళ్ళు ఈ ఆస్తికి వారసులు కదా. ఆస్తి అమ్మినా మరేది చేసినా వాళ్ల కోసమే కదండి. ఇద్దరూ చదువుకున్నవారు, ఆ మాత్రం గ్రహించరా అంది రూపాదేవి. దొర, తమరి కోసం భూమయ్య నారాయణ వచ్చిండ్రు, వీరయ్య వచ్చి చెప్పాడు. రాయలు భార్యకు దూరంగా జరిగి అక్కడున్న దువ్వెన తీసుకుని తలదువ్వుకున్నాడు. వీరయ్య, వచ్చిన వారిని కూర్చోబెట్టు, అయ్య టీ తాగద్దు అంది వంటింట్లోకెళుతూ రూప. రూప, అరగంటలో వచ్చేస్తాను కదా అన్నాడు రాయలు. అదేం కుదరదు అంది అక్కడ్నుంచే రూప. అతను భోజనాల బల్ల దగ్గర కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు. 5 నిమిషాల్లో టీ చేసుకుని తీసుకొచ్చింది. అతను టీ తాగి హాల్లోకి వెళ్లగానే తను పుస్తకం పట్టుకుని కూర్చుంది. చూడండి నారాయణ, మీకు వ్యవసాయం చెయ్యాలన్నంత ఉత్సాహం ఉన్నా పొలాలు లేవు. పొలాలు ఇప్పుడు నేను కౌలుకిచ్చినా పెట్టుబడి లేదు అన్నాడు నిదానంగా. అవునయ్యా, ఎడ్లను కొనబోతే మోటార్ కొన్నట్టుంది. వ్యవసాయం కంటే కూల్ చేసుకున్నది నయమనిపిస్తుంది అన్నాడు భూమయ్య. అందుకే నేను చెప్పేది శ్రద్ధగా వినండి. పాత కౌలుదారులను విడిపిస్తుంటే స్వంతంగా మేమే చెయ్యాలని ఓ షరతు పెట్టారు. అందుకని నేను చెయ్యక తప్పదు. అయ్యో, అంత మాటనకయ్యా, పిల్లలు కలవాడిని, ఎంతో ఆశతో వచ్చాను. నారాయణ ప్రాధేయపడ్డాడు. అతని కూడా 3 కొడుకులు వచ్చారు. వాళ్లంతా వయస్సులో ఉన్న కుర్రాళ్ళు. నారాయణ, అంతా తొందరేనా? నేను చెప్పింది విను మరి అన్నాడు రాయలు. అవునయ్యా, నీకన్నిటికీ ఆత్రమేనా? భూమయ్య కసిరాడు. కోఆపరేటివ్ ఫార్మింగ్ అని, సమిష్టి వ్యవసాయ పథకమని ఎన్నో పేర్లు పెట్టారు. అవి మీకు అర్థం కావు. నేను సరళమైన భాషలో చెప్తాను. పొలం రూపాదేవిది, ఖర్చులు నావి, కష్టం మీది, వచ్చిన పంట 3 సమంగా పంచుకుంటాం అన్నాడు రాయలు. అదేంటి దొరా గట్లంటారు? రూపమ్మ మీ భార్యే కదా నవ్వాడు భూమయ్య. నా భార్యే కాదనడం లేదు. ఇప్పుడు టైగర్ ఇంద్రమ్మ ఆస్తికి ఆమె ఒక్కరే వారసురాలు కాదు, పంపకాలు కాలేదు. ఇక మీరు నమ్మకంగా పనిచేస్తే మా మరదలు కూడా వచ్చినప్పుడు మీ విషయాలు చర్చించి మనిషికి 2 ఎకరాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాను అన్నాడతను. మీరన్నదానికి మేం కాదంటామా? అట్లనే కానివ్వండి అన్నాడు నారాయణ. తొందరపడకండి నారాయణ, ఇక్కడ మీరు అంగీకరించిన మీ ఆత్మీయులు స్నేహితులు అభ్యంతరం చెప్పొచ్చు. అందుకు మీరు ఆలోచించి
నాలుగు రోజుల తర్వాత మీ నిర్ణయం చెప్పండి. మేము నలుగురం చేశాం, వారిద్దరు చేశారు అన్న తగాదా కూడా వద్దు. నాలుగు ఎకరాలకు ఒక మనిషి అనుకుందాం అన్నాడు రాయలు. అయ్యా, భూమయ్య ఆలోచనలో పడ్డాడు. సరేనండి, ఎల్లుండొస్తాం అన్నారు నారాయణ కొడుకులు రాయలు చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ. అలాగేనయ్యా, మీరు నలుగురిని అడగండి అన్నాడు లేస్తూ. మేమొచ్చే వరకు తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి అన్నాడు నారాయణ. మీరొద్దంటేనే ఇస్తానయ్యా అన్నాడు రాయలు. అతను ఇంద్రమ్మ బావి పొలం ఇల్లు తనుకొని ఇల్లు రూపకు మిగిల్చి పొలానికి డబ్బు కట్టాడు. అంతా అతని దగ్గర లేదు. అప్పుడు జగదీష్ బారి నుండి రూప ఇల్లు తీసుకోవడానికే తొందరపడ్డాడు. ఆ అప్పు తీర్చాలి. తన పొలానికి మంచి ఆఫర్ వచ్చింది. టైగర్ ఇంద్రమ్మ బావి ఊరు దగ్గరగా ఉంది, తన పొలం దూరం. అందుకే తన పొలం అమ్మి ఇంద్రమ్మ బావి తనకు ఉంచుకున్నాడు. తన పొలం గుజరాతీలకు అమ్మేసి అప్పు తీర్చాడు. మిగిలిన డబ్బు పెట్టుబడి కోసం ఉంచుకున్నాడు. అతనికెందుకో ఇంద్రమ్మ ఇంట్లో ఉయ్యాల బల్ల చాలా నచ్చింది. అది చేయించి మధ్యహాల్లో కట్టించాడు. రూప బయటికెళ్లి స్కూలు పనులు పర్యవేక్షించి రాగానే అలసటగా కూర్చుంటుందా బల్ల మీద. వెనగ్గా వచ్చిన రాయలు ఉయ్యాలు ఊపుతాడు. ఇదేం పని అంటుందామె. అది నన్నడగాల? పకాలన నవ్వుతాడతను. పాత పని మనిషి పనిలోకొచ్చింది. రూపకు అది రావడం బొత్తిగా నచ్చలేదు. మనిద్దరికీ వంట నేను చెయ్యలేనా? మళ్ళీ ఆ మనిషి ఎందుకు అంది. నువ్వు చెయ్యలేవని కాదు రూపా, అలసి వచ్చిన మనిషి మళ్లీ లేచి మంచినీళ్లు ముంచుకుని తాగాలంటే ఇబ్బంది విసుగు అన్నాడు. వచ్చి మరో పక్కన ఉయ్యాల బల్ల మీద కూర్చుంటూ, అంత అలసిపోయే పనే ఉంటుంది అంది పట్టుదలగా. అతను ఉదాసీనంగా తల పంకించాడు. సరే, రేపటి నుంచి రావద్దంటాను అన్నాడు మెల్లని స్వరాన. అతనేం ఆలోచిస్తున్నాడో అర్థమయ్యేసరికి ఆమెకు మతిపోయింది. చిచి, అనాలోచితంగా తనెంత అపార్థానికి తావిచ్చింది. ఆమె భర్తతో తన ఉద్దేశం అది కాదని చెబుదామనుకునే లోపలే అతను బయటికెళ్లిపోయాడు. మృగశిర కార్తె ప్రవేశించింది. ఇటు విత్తనాలు దున్నటాలు ఎరువులంటూ రాయలు హడావిడిగా తిరుగుతున్నాడు. అటు రూపకు పని తమలడం లేదు. పక్క ఊరు నుండి కూడా పిల్లలొచ్చి చేరుతున్నారు బడిలో. ఇంట్లో ఆసుపత్రి పెడితే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలుగరాదని ముందు అడ్డుగోడ పెట్టించి పెరడువైపు తలుపు ముఖద్వారంలా చేయిస్తున్నారు. ఆసుపత్రికి ఖర్చు బెన్ని భరించినా పర్యవేక్షణ తప్పడం లేదు. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చేసరికి కమిలి టీ తెచ్చి చేతులు నునుపుకుంటూ నిలబడింది. ఏం కమిలి? టీ తాగుతుంటే ఎంతో హాయిగా ఉంది రూపకు. అమ్మగారు, రేపటి నుండి పనిలోకి రావద్దన్నారట. అలాగేనమ్మా, బెన్నిదోర ఇంట్లో చేస్తామని పోతే మీరు నేను మంచిదాన్నని రాసి ఇవ్వమన్నారమ్మా. గట్లనే ఓ పాత చీరుంటే పడేయమ్మా. రూప తాగుతున్న కప్పు కింద పెట్టేసింది. నాకు పని మనిషి అక్కర్లేదని నేను అనలేదు. వెళ్ళి గేటు ముందు ఆకు రాలింది తీసేయ్ అంది హుందాగా. దొర చెప్పిండమ్మా. దొరకు నేను చెప్పింది అర్థం కాలేదు. రాత్రిళ్ళు మీ ఇంటికి వెళ్ళిపోమన్నాను, అర్థమైందా అంది కాస్త కోపంగా. గట్లనా? కమిలి నవ్వి పనిలోకి వెళ్ళిపోయింది. రూప భర్త రాగానే పోట్లాడాలని తయారుగా కూర్చుంది. కాని వీరయ్యొచ్చాడు. లారీ నాపి మన ఊరోళ్ళు దోచుకున్నారంట. అదేం కేసో ఏమో, అయ్యా 3 రోజులు పట్నంలో ఉంటారట అన్నాడు. ఆమె ఉత్సాహమంతా చప్పగా చల్లారిపోయింది. ఆ రాత్రి అన్నం కూడా తినబుద్ధి కాలేదు. మళ్లీ వీరయ్య గొడవ చేస్తాడని భోజనం చేసింది. మర్నాడు బడికి వెళ్లేసరికి వెంకన్న కళ్ళు ఒత్తుకుంటూ నిలబడ్డాడు. అమ్మా, రూపమ్మ, నీ ఇంటి ముందు కుక్కలా పడి ఉంటే ఇంత అన్నం పడేస్తే చాలమ్మా, ఈ 10,000 నాకెందుకు తల్లి అన్నాడు. ఎందుకో చేతకాని రోజు తెలుస్తుంది. నీ పేర 10,000 పెట్టారని ఎవరు చెప్పారు? అయ్యగారేనమ్మా, ఆ వడ్డీ తెచ్చుకుని గడుపుకోమన్నారు అన్నాడు వెంకన్న. నీకెంత చేసినా తక్కువే. మాకు తల్లి తండ్రి చెయ్యలేని సేవలు చేశావు. మాకు జ్వరాలు వచ్చి బాధపడుతుంటే నాయనమ్మ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే నీ వడిలో కదూ సేద తీరింది అంది పాత రోజులు గుర్తుకు తెచ్చుకుని రూప. ఆమెకు రాయల పట్ల విపరీతమైన గౌరవం కలిగింది. తాను అనుకున్న ప్రణాళికలకు రూపునివ్వగలుగుతోంది. దానికి పరోక్షంగా అతనే కారణం. 3వ రోజు ఆమె ఇంటికి రాగానే కమిలి చెప్పింది, అయ్యగారొచ్చి మళ్లీ వెళ్లిపోయారమ్మా. ఎక్కడికి వెళ్లారు అంది కాస్త కోపంగా రూప. నాకేం తెలుసు, టీ గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళింది కమిలి.
అయ్యగారికి కోపం వచ్చినట్టుంది అనుకుని వీరయ్యను పంపింది. అతను వెళ్లి మామూలుగా పిలిస్తే అయ్యగారు వస్తారో రారో అని అమ్మగారికి బాగా లేదని చెప్పాడు. బస్టాండ్లో ఎవరితోనో మాట్లాడుతున్న రాయలు అదిరిపోయాడు. అతను వెంటనే తన వాహనం స్టార్ట్ చేశాడు. అతను రాగానే రూప ముఖం మార్చుకుంది. అతను చిన్నగా నవ్వాడు. ఇప్పుడు అచ్చం ఆడపిల్లలా ఉన్నావు అన్నాడు. అంటే మగపిల్లాడిలా ఉండేదన్నా అంది నవ్వును దాచుకుంటూ రూప. నవ్వబోయ్ నవ్వు, ఇంతకీ ఒంట్లో బాగులేదట అన్నాడు మంచంలో ఓ పక్కన కూర్చుంటూ. నేను మనిద్దరికీ పని మనిషి ఎందుకన్నానని ఇంకేదో ఊహించి కోపంగా మాట్లాడడం తగునా అంది కినుకగా. నువ్వు అనుమానించడంలో తప్పులేదు రూప, నా గత చరిత్ర మంచిది కాదు. నన్ను నేను శిక్షించుకోవడానికే నీకు దూరంగా ఉంటాను. నీకు దగ్గరగా ఉన్నప్పుడు నాకెంత శాంతిగా ఉంటుందో చెప్పలేను అన్నాడు గోడకు చేరబడి కళ్ళు మూసుకుని. ఈసారి మీరు ఒక్కరోజు కనిపించకపోతే మీకు జీవితంలో మళ్లీ ముఖం చూపను ఆ టక్కున ఆమె నోరు మూశాడు. ఆమెను అలాగే దగ్గరకు లాక్కున్నాడు. గడ్డం పైకెత్తి కళ్ళు చుంబించాడు. మళ్లీ అలాంటి మాట అన్నావంటే లెంపలు వాయిస్తాను అన్నాడు. మరి మీకు కోపం వచ్చి ఇలా రెండేసి రోజులు ఇంటికి రాకపోతే ఏ శిక్ష విధించాలో సెలవియండి అందామె. నిజంగా నిన్ను మొద్దు అని పిలవాలి. మనూరికి రోడ్డు వేయడానికి టెండర్లు అడిగారు. మనకున్న పని చాలు అనుకున్నాను. కొందరు పెద్దలు బెన్ని బలవంతం చేశారు నన్ను దరఖాస్తు పెట్టమని. ఇది మరో రెండూళ్లకు జగం కనకయ్య వేయించారు. వర్షాకాలంలో వాళ్లే వెతుక్కున్నారట రోడ్లేవి అని అన్నాడతను. అంటే తమరిప్పుడు కాంట్రాక్టర్ అయ్యారన్నమాట. నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం? మీరు ఎమ్మెల్యేనో మినిస్టరో అయితే అభ్యంతరం కాని అంది హేళనగా. అదేంటోయ్, మినిస్టర్ అయితే అభ్యంతరమా? విస్మయంగా చూశాడతను. జరుగుతున్న రాజకీయ చరిత్ర చూస్తే మన పగవాడిని మినిస్టర్ కావాలని కోరుకోవాలండి అంది. అతను పకపక నవ్వాడు. ఆమె ఒక్క క్షణం అతని వంక చూసి లేచి వెళ్లి అతని కోసం చేసిన పలహారం తెచ్చింది. ఎలా ఉంది మీ బడి అడిగాడతను. అరే మా బడి ఎప్పుడూ చూడలేదా? నాలుగు గదులు, ముందు రెండు చిన్న గదులు అంటూ ఇంటి పరిసరాలను వర్ణించింది. నీకు పొగరు అన్నాడు. కాని అతనికి తృప్తిగా ఆనందంగా ఉంది. ఆమె తను ఆశించినట్టు పాత రూపాయింది. తనకది చాలు. నిజమా? మరేంటండి, ఎప్పుడూ మా బడి చూడనట్టు. పనంటారా? రొటీన్ అవుతుంది అంది నవ్వేస్తూ. ఆమెకు తృప్తిగానే ఉంది. తీరికనేదే ఉండదు. నిన్నభిమానించి ప్రేమించి బలహీనున్నయ్యాన్లే, నీకు నవ్వులాటగానే ఉంటుంది అన్నాడతను. అబ్బా, అంత గాఢంగా ప్రేమించారా పాపం? అతను లేచాడు. అతని గదిలో గోడకు ఒక చిన్న అలమర ఉంది. అది ఎప్పుడూ తీయలేదతను. దాని దగ్గరకు రూపను లాక్కు వెళ్లాడు. ఏయ్ మొద్దు, అందులో ఏముందో చెప్పు. చెప్పనా? మీరేదో విలువైన డ్రింకులు తెచ్చుకుని ఉంటారు, నాకోసం వాటిని దీనిలో బంధించారు, తాగడం లేదు అవునా? కాదు, మరో ఛాన్స్ ఇస్తున్నాను, గెస్ చెయ్యి. నా వల్ల కాదు బాబు అంది కుతూహలంగా చూస్తూ. మట్టి బుర్ర అన్నాడు అలమర తీస్తూ. మిమ్మల్ని వరించినాడే నిరూపించారంతా అంది. ఏంటి, నీది మట్టి బుర్రనా? అలమర బార్లా తీశాడతను. దాంట్లో రక్తం మరకలతో పాతబడిన చొక్కా ఉంది. ఇదేంటి అంటూ అది తీసి చూసింది. ఆ చొక్కా నాది, ఆ రక్తం అమ్మాయి గారిది, మన మొదటి పరిచయానికి గుర్తు అన్నాడతను. హరికృష్ణ అఘాయిత్యం, నాయనమ్మ విరుచుకు పడడం, ఆ రాత్రికి రాత్రే గుర్రం ఎక్కి తను వెళ్లడం, దారి తప్పడం, గుర్రం పడవేయడం అంతా గుర్తుకొచ్చింది. ఓ అంది అతి జాగ్రత్తగా దాస్తూ. ఆమె కళ్లల్లో నీళ్లు తిరగడం చూసి అతను ఆమెను దగ్గరకు తీసుకుని తల నిమిరాడు. రూపా, గతంలోని చేదంతా మర్చిపోదాం, మనం పునర్జన్మ ఎత్తాం. అదిగో కిటికీ నుంచి బయటకు చూడు, అక్కడంతా చెత్త చెదారం ఉండేది, ఇప్పుడు పూల మొక్కలతో అందాలు వెదజల్లుతోంది. నువ్వు నమ్మినా మానినా నా హృదయం అలాగే ఉంది అన్నాడతను. ఆమె మాటలు రానట్టు రెండు చేతులు అతని మెడకు వేసింది. ఆ సుషుప్తావస్థలో చాలాసేపుండిపోయారిద్దరు. వీరయ్య తెచ్చిన వార్త అందుకుని ఆనందంగా లేచాడు రాయలు పంచాయతీ ఆఫీస్ నుండి.
ఆ రోజు అక్కడ ఎరువు పంపిణీ గురించి ప్రణాళిక వేసుకుంటున్నారు. ఈ హరిజనుల పొలాలకిచ్చే ఎరువు దగ్గరుండి చల్లించు కనకయ్య మామ, లేకపోతే ఎక్కువ ధరకు అమ్ముకుంటారు అన్నాడు. నువ్వు ఎన్ని అరికట్టగలవు బాబు? అమెరికా నుండి వచ్చే పాల పిండి, రవ్వ, నూనె పిల్లలకనిస్తే అవి అమ్ముకుంటారు అన్నాడు కనకయ్య. వారినేం అనలేం మామయ్య, పెద్ద పెద్ద వాళ్లే ఎన్నో అవకాశాలున్నవారు చిల్లర పనులకు పాలు పడుతున్నారు. వస్తాను, నేను దగ్గర ఉందామనుకున్నాను. మా మరదలకి కాబోయే వరుడు వచ్చాడట. అతనెవరో కాదు, మీకందరికీ తెలిసినవాడే, డాక్టర్ హరికృష్ణ అన్నాడు. ఓ, అదా సంగతి, రూపమ్మ చాలా తెలివైందే అన్నారెవరో. అది మా అల్లుణ్ణి చూస్తూ కాదంటానా? కనకయ్య నవ్వాడు. రాయలు చిరునవ్వుతో ముందుకు సాగాడు. శర్మిష్ఠ వివాహమైతే తమ బాధ్యత తీరిపోతుంది. వీరయ్య, బస్టాండ్లో నిలబడి ఏవైనా పళ్ళు దొరుకుతాయేమో చూడు. అతను వస్తున్నాడని రూప చెప్పింది గాని హైదరాబాద్లో అందర్నీ చూసి వచ్చేవారం వస్తాడనుకున్నాను అన్నాడు జేబులో నుండి 10 రూపాయలు తీసిస్తూ. వీరయ్య వెళ్లిపోయాడు. లోపలికి అడుగుపెట్టిన రాయలు మధ్యాహ్నంలో నుండి తీవ్రమైన మాటలు వినిపిస్తుంటే టక్కున ఆగిపోయాడు. చెప్పు రూప, చెప్పు, నన్నెందుకు మోసం చేశావు? ఆవేదనగా ఉంది హరికృష్ణ గొంతు. హరి, నిన్ను నేను మోసం చెయ్యలేదు. చేయాలనుకుంటే నిన్నే వివాహం చేసుకునేదాన్ని. నిన్ను చూస్తే ఓ మంచి స్నేహితుణ్ణి చూసినట్టు అనిపించేది. ఆ తరువాత నన్ను నేను పరిశోధించుకున్నాను అంది రూప. అప్పుడైనా రాయొచ్చుగా, ఎందుకు చీట్ చేశావు అన్నాడు హరి. నిన్ను చీట్ చేయాలని మాత్రం కాదు, నీ మనసు చదువు మీద నుండి మళ్లించకూడదని వ్రాయలేదు అంది నచ్చ చెప్పే ధోరణిలో రూప. రూప, నువ్వింత లోతుగుండె కలదానవని కలలో కూడా ఊహించలేదు. నిష్కపటివి, నిస్వార్థపరురాలివి అనుకున్నాను. ప్రేమించాను, ఆరాధించాను. ఆ ప్రేమను గుండెల నిండా నింపుకుని వచ్చాను అన్నాడు హరి. నన్ను మన్నించమన్నాను కదా, నాతో పాటు అంకుల్ని, శర్మిని కూడా క్షమించు. వాళ్ళు నా మాట మీదే నీకు రాయలేదు అంది మృదువుగా. ఒక్క విషయం చెప్పు, ఎవరి ఒత్తిడి వల్ల చేశావి పని? అతనే, అతనే నీపై కక్ష కట్టి ఉంటాడు అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ. చూడు హరి, నాకు స్త్రీలు, పురుషులు, స్నేహితులంటూ ఎవరూ లేరు. ఉన్నదంతా నువ్వొక్కడివే. నువ్విలా మాట్లాడడం బాగలేదు. అతన్ని చూస్తే అలా అనవు అంది అర్థం చేసుకో అన్నట్టుగా. ఎలా అంటాను? అతని అందానికి, సుగుణాలకు దాసురాలివయ్యావా అన్నాడు వెటకారంగా హరి. అందం అంటే ఏమిటి హరి? చిన్నగా నవ్వింది రూప. రూప, ఇంతవరకు నన్ను నీ మాటలతో, రాతలతో మభ్యపెట్టింది చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరిపించావు. నువ్వు ఈ పల్లెలో బతికిన దానివి కదూ, నాలాంటి వారు తగరు. మొరటుగా, పశువులా ప్రవర్తించేవారు కావాలి. హరి అరిచింది రూప. అబద్ధమాడానా? మీ ఆయన ఆయనంటూ గర్వంగా చెప్పే మనిషి పశువు కాక మనిషా అన్నాడు హరికృష్ణ. హరి, నా సహనానికి పరీక్ష పెట్టకు. మీకసలు పశువు అనడం తెలుసు, కాని పశువు ప్రవృత్తి తెలీదు. దానికి ఓ సమయం ఉంది. ఆమె గొంతు వింటేనే తెలుస్తుంది కోపం బలవంతంగా ఆపుకుందని. అంటే మీ ఆయన పశువు కంటే హీనమంటావు, అవునా అన్నాడు హరికృష్ణ. హరి, విదేశాలు వెళ్లి చదివావు, నీ చదువు సంస్కారం ఇదేనా? నువ్వు ఆలోచించే పరిధి ఇంతేనా? చిచి, చదువు సంస్కారాన్నే అవమానపరుస్తున్నావు. విను, బాగా విను. ఒక్కసారి కాదు, 10 సార్లు చెప్తున్నాను. నన్ను ఎవరూ ఒత్తిడి చెయ్యలేదు. ఆయనను హృదయపూర్వకంగా ఇష్టపడే చేసుకున్నాను అంది రూప. శభాష్ రూప, అచ్చు సతీమ తల్లిలా మాట్లాడావు. నాకంటే అతనిలో ఎక్కువ ఏం చూశావో చెప్పు అన్నాడు వెటకారంగా హరికృష్ణ. నీ రంగే అందం అనుకుంటే ఆ రంగు లేదు. నీ డిగ్రీయే చదువు అనుకుంటే ఆ డిగ్రీ లేదు. నీ సైడ్ లాక్స్, బెల్ బాటం నాగరికతకు చిహ్నం అనుకుంటే అదీ లేదు ఆయన దగ్గర. కానీ కానీ మనుషుల్ని విశ్లేషించే మంచి మనసుంది. నీచంగా ఊహించలేని గొప్ప గుణముంది. స్త్రీ అంటూ, ప్రగతిశీలత అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేవారంతా స్త్రీ చనువుగా మాట్లాడితే నీలాప నిందలు అంటగడతారు అంది ఆవేశాన్ని అణుచుకుంటూ. మీ ఆయన ఆ స్త్రీని అర్థం చేసుకున్నాడా అన్నాడు హరికృష్ణ కోపంగా. అవును, నువ్వెంత వెటకారం చేసినా నిజం అబద్ధం కాదు. ఊరివారి మాటలు విని నన్ను ఎంత హీనంగా ఊహించావో నేను మర్చిపోలేదు. ఆ మాటల ఆధారంగా నన్నొక కాముకిగా జతకట్టి బలవంతం చేశావు, అవమానించావు అంది రూప. ట్రాష్,
ఆ పాత కథ అప్పుడే మర్చిపోయాం అన్నాడు అసహనంగా హరికృష్ణ. నువ్వు మర్చిపోయావు కాని ఇప్పుడు గుర్తు చేసుకునే స్థితి వచ్చింది. వివాహమయ్యి ఇన్నేళ్లైనా మన గురించి పుకార్లు విన్నా నేను చెడిపోయిన దాన్ని అని అందరూ అన్నా ఆయన పట్టించుకోలేదు. ఒక్కనాడు అవమానకరంగా మాట్లాడలేదు. రూప అరిచాడు హరికృష్ణ. అవును హరి, ఆయన ముఖం చూస్తుంటే అసలే మొరటు మనిషి ఏం మాటలని అవమానిస్తాడు అని భయపడేదాన్ని అంది. మధ్యలోనే త్రుంచేశాడు హరి. తనలాంటి దానివే నువ్వు అనుకుని మాట్లాడలేదులే అన్నాడు విసురుగా. పోనీ అలా అనుకున్నా ఆయన ఔన్నత్యానికి జోహార్లర్పించాలి. పురుషుడెప్పుడూ తాను చెడిపోయినా తన భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు అంది నచ్చ చెప్పే ధోరణిలో రూప. అయితే ఇంకే, మీ ఆయనకు సన్మానం చేయిస్తాను అన్నాడు కసిగా నవ్వుతూ హరికృష్ణ. శుభస్య శీఘ్రం. కాని గుహరి, నాకు స్నేహితుడివి, ఆత్మీయుడివి, కాబోయే మరిదివి. నువ్వు చేస్తానంటే షటప్. నీకు నాకు స్నేహమేంటి? నువ్వు రాక్షసివి, అందరన్నట్టే విశృంఖలంగా తిరిగావు. నాలాంటి వాడు సున్నితంగా ఉంటాడు, నీకెలా నచ్చుతాడు? రోగాల పుట్టలు కావాలి. నీ గర్భం ఎందుకు పోయిందో ఎరగవా? ఆయన ఆయన అంటూ గర్వంగా చెప్పేవే వాడు మనిషేనా? అంతే, హరికృష్ణ చెంపలపై టప్ టప్ మని వాయించేసింది రూప. యు షటప్. ఆయనను ఒక్క మాట అనే అధికారం నీకు లేదు. మర్యాద ఇస్తే పుచ్చుకోవాలి. వెళ్ళు, మళ్లీ నాకు ముఖం చూపించకు. టైగర్ ఇంద్రమ్మ చదివించిన విద్యార్థుల్లో నువ్వొకడివి. రూప చెంపలు తడుముకుంటూ అన్నాడు హరికృష్ణ. కాదు రూపాదేవి, పరిస్థితులు అర్థం చేసుకో అని మర్యాదగా చెప్పాను, నీకు వినిపించలేదు. ఇంకొక్క మాట అమర్యాదగా మాట్లాడొద్దు. ఈనాడు నువ్వు సగర్వంగా స్వదేశం వచ్చినా శర్మిష్ట చదువుతున్నా అదంతా వారి చలవ, అది మర్చిపోకు అంది ఆడనాగులా బుసలు కొడుతూ. అంటే మా చదువుల కోసం నీ జీవితం త్యాగం చేశానంటావు అన్నాడు హరికృష్ణ. అంత పెద్ద పెద్ద మాటలనడం లేదు. మనకు తెలియని వ్యక్తి గురించి అంత నీచంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తున్నాను. ఈసారి ఆమె కంఠంలోని తీవ్రత తగ్గింది. అతను ఒక్కసారి తలెత్తి చూశాడు. తనకు పరిచయమైన రూపేనా ఈమె అనుకున్నాడు. హరి, నన్ను క్షమించు, నీపై చేసుకున్నాను, నువ్వు నన్ను రెచ్చగొట్టావు అంది. నీ డబ్బుతో పైకొచ్చిన వాడిని కొట్టే తిట్టే అధికారం మీకుంది. అలా అనకు హరి, నాకు నిన్ను చులకన చెయ్యాలన్న తపనతో కాదు కొట్టింది. వారిని అలా అంటే సహించలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ అంది మృదువుగా. మీ ఆయన అదృష్టవంతుడు రూప అన్నాడు హరికృష్ణ. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. నాపై ఏమాత్రం అభిమానం ఉన్నా శర్మిష్ఠను నొప్పించకు ప్లీజ్ హరి అంది బ్రతిమాలతూ. చూడు రూపాదేవి, మీ వివాహం చేసుకోవడం మీ ఇష్టం, కానీ నా వివాహం కూడా నీ ఇష్టం అనుకుంటే చాలా పొరపాటు చేస్తున్నావని చెబుతున్నాను. నాకు మీరేం చెప్పొద్దు. మీరు నాపై ఎంత ఖర్చు పెట్టారో లెక్క చూపిస్తే అంతా తీర్చివేస్తాను. ఈ దేశంలో ఈ పరిసరాలకు దూరంగా వెళ్ళిపోతాను అన్నాడు విసురుగా. హరి? నా పేరు హరికృష్ణ, డాక్టర్ హరికృష్ణ అన్నాడు రోషంగా. రూప పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్ళాడు. భర్త వచ్చి హరికృష్ణ గురించి అడిగితే ఏం చెప్తుంది అనుకుందామే. ఆమె ఉలిక్కి పడింది. వరండాలో తలుపు కవతల వైపున్న కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు రాయలు. అతని చేతిలో సిగరెట్ వెలుగుతోంది. కింద పడిన 4-5 సిగరెట్ పీకలు చూసి అదిరిపడింది. భర్త చాలాసేపటి నుండి అక్కడ నిలబడ్డాడని అర్థమైంది. ఏవండి? అతని దగ్గరగా వెళ్ళింది. ఏంటి రూపా? అతను సిగరెట్ దూరంగా పారేశాడు. ఆమె ఎందుకో బేలైపోయింది. తనను తాను నిలదొక్కుకోలేకపోయింది. అతని హృదయంపై తలవాల్చి బావురుమంది. రూప, ఏంటిది? ఆమె తలను హృదయానికి హత్తుకుని ఓదార్చాడు. అలాగే తల నిమురుతూ ఉండిపోయాడు. ఏవండి? హరి మాటలు విన్నారా? వింటే నీకు నచ్చదనుకుంటే వినలేదు అన్నాడతను మెల్లగా నవ్వి. అది కాదండి, ఆమెకెలా చెప్పాలో తెలియలేదు. అతనన్నదానికి నువ్వు చెవులు మూయించావు, ఇంకేంటి చెప్పు అన్నాడు మామూలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ. ఆమె దూరం జరిగి కళ్ళొత్తుకుంది. రూపా, నాకు కాఫీ కావాలి, అలాగే ఏదైనా తినడానికి పెట్టు, అవతల చాలా పనులున్నాయి అన్నాడతను.
ఆమె త్వరగా వంటింట్లోకి వెళ్లి ఉప్మా చేసి తెచ్చింది. అప్పటికే రాయలొచ్చి ఉయ్యల బల్ల మీద కూర్చున్నాడు. శర్మిష్ఠ కూడా వచ్చిందా? అక్కడ పొట్లంలో ఫారిన్ నైలక్స్ చీరలున్నాయి. శర్మి, అంకుల్ కుటుంబం అంతా వచ్చారు. ఈ ఉప్మా తీసుకోండి, నేను నిమిషంలో కాఫీ తెస్తాను అంది. ఆమె రెండడుగులు వెయ్యక ముందే పిలిచాడు రాయలు. నీ మనసు ఎక్కడుంది అన్నాడు క్యాజువల్గా. ఇక్కడ, అతని గుండెపై వేలితో పొడిచింది. అలాగా? ఉప్మా చెంచాతో తీసి ఆమె నోట్లో పెట్టాడు. ఓ మై గాడ్, ఉప్పు వేయలేదు. త్వరగా అతని ప్లేటు తీసుకుని వెళ్ళింది. మళ్ళీ ఉప్పు వేసి తెచ్చింది. చూడు రూప, ఏదీ పట్టించుకొని వారెప్పుడూ సుఖంగా ఉంటారు. నలుగురి మేలు కోరి పనులు చేసేవారికి, నిజాయితీ కలవారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. నువ్వు అధైర్యపడకు అన్నాడు. ఆమె వెళ్లి రెండు గ్లాసులు కాఫీ తెచ్చింది. ఒక్కసారి వెళ్లి అంకుల్ని రమ్మన్నానని చెప్పండి అంది. అలాగే, నా డ్యూటీని నేను చేస్తాను. వాళ్ళందర్నీ రేపు మన ఇంటికి భోజనానికి పిలుస్తాను అన్నాడు రాయలు. అతను వెళ్లిపోయినా రూప మామూలు మనిషి కాలేకపోయింది. అతను తన గురించి ఏమనుకుంటాడు? హరి తెచ్చిన చీరలు బీరువాల వేసింది. సాయంత్రం చీకటి ముసుగులో దూరినా ఎవరూ రాలేదు. ఆమె హృదయం ఆందోళనగా ఉంది. రాత్రి 9 గంటలకొచ్చిన రాయలు భోజనం చేసి వార్తాపత్రిక తీసుకుని కూర్చున్నాడు. అంకుల్ రాలేదా అడిగింది. వాళ్లంతా మీ ఆంటీ బంధువులింటికి వెళ్లారు. ఇప్పటి వరకు డాక్టర్ హరికృష్ణతో మాట్లాడుతూ అతనికి ఆస్పత్రి బడీ చూపించాను. అతనలా చెప్పుకుపోతూనే ఉన్నాడు. ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అతనలా దూరంగా ఉండి మాట్లాడడం తనకు భయంగా ఉంది. హరికృష్ణకు కోపం వస్తే అసలు మనిషి కాడు. తనపై ఏం కల్పించి చెప్పాడో. అతను మళ్లీ పత్రిక తీసుకున్నాడు. ఆమెకు ఉక్రోషం, కోపం వస్తోంది. అతనేదైనా మాట్లాడి తిట్టినా బావుండేది. తనను నిర్లక్ష్యం చేయడం సహించలేకపోయింది. అతనితో గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి సిద్ధమే. అతని చేతిలో వార్తాపత్రికలాగి దూరంగా గిరాటేసింది. ఏంటిది రూపా, అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? నేనంతగా సతమతమవుతుంటే మీరు వార్తాపత్రిక ఎలా చదువుతున్నారు? అతను ఒక్క క్షణం ఆమె వంక చూశాడు. రెండు చేతులు తలక్రిందులుగా పెట్టుకుని పడుకున్నాడు. అతని నిశ్చింత చూస్తుంటే మంటగా ఉంది రూపకు. ప్రత్యేకంగా చెప్పాలా రూప? కుటుంబం త్యాగం చేసిన గొప్ప స్త్రీది అన్నాడు. వెటకారం చేస్తున్నారా? నిజమే చెప్తున్నాను. నీ ప్రేమను, కోరికను కుటుంబం కోసం త్యాగం చేయడం గొప్ప విషయం కాదా? దిక్కులేక నన్ను వివాహం చేసుకోమని అర్థించావన్న దురభిప్రాయం ఉంటే అది కూడా తుడిచిపెట్టుకుపోయింది అన్నాడు మామూలుగా. అంటే? అంటే నాకు అర్థం కాదు. నేను మొద్దును. మొద్దు నువ్వు కాదు, నేను. నాకు గర్వం ఉండేది తెలుసా రూప? ఇంద్రమ్మ మనవరాలు ఎవరూ లేక నన్ను అర్థించిందని. కాని కాని ఈరోజు నువ్వు నాకందనంత ఎత్తుకెదిగిపోయావు. ఈనాడు లక్షలిచ్చుకునే డాక్టర్ను కాదని, ఒక చదువురాని వాడిని చేసుకున్నావంటే. చటుక్కున అతని నోరు మూసింది రూప. నీకు చదువు రాదని ఎవరంటారండి? ఎవరంటారు? కాపీ కొట్టో, బట్టి పట్టో డిగ్రీ తెచ్చుకోవాలనుకుంటే, అదే విద్య అనుకుంటే. ఇంకా ఏదో చెప్పబోయింది రూప. మృదువుగా ఆమె చెయ్యి తీసేశాడు. ఎందుకీ ఆత్మవంచన? ఆ రోజు నిషాలో ఉండి సంతోషించాను గాని ఈరోజు బాధగా ఉంది అన్నాడు. ఎందుకు? నా పాత ప్రియుడితో కులుకుతానా? తీవ్రంగా అడిగింది రూప. ఏయ్ మొద్దు, అతను కోపంగా లాగాడు. అతని వడిలో పడింది. నేను మనిషినే, అప్పుడు నాకు ఆ ఆలోచన రాలేదు. కాకి ముక్కుకు దొండపండులా? పాత సామెత అంది చురుగ్గా. సామెతకు పాత కొత్త లేదు, ఎప్పుడైనా వాడచ్చు. చూడండి గ్రేట్ రాయలు గారు, నా మాట కూడా వింటారా? నేను హరికృష్ణ వైపు ఆకర్షించబడిన మాట వాస్తవమే, కాని ఆలోచిస్తే అది స్నేహశీలత్వం తప్ప మరేం లేదనిపించింది. మిమ్మల్ని చూడగానే ఏదో చెప్పబోయి చెప్పలేక ఆగిపోయింది. నన్ను చూడగానే? అతను ఆమె ముఖాన ఉన్న చెయ్యి తొలగించాలని ప్రయత్నించాడు. చెప్పను. నాకు తెలుసు ఏమనిపించిందో. వీడో మూర్ఖుడు, పల్లెటూరివాడు, స్త్రీలోలుడు. వీడికి నన్ను నేను ఎరగా వేసుకుని నా ఆస్తిని దక్కించుకుంటాను అనిపించింది కదూ అన్నాడు. ఆమె ముఖం మీద నుండి చేతులు తొలగించి అతని వంక చూసింది. అబద్ధమా అన్నాడతను. కాదు,
సగం మాత్రమే నిజం. మీరు నమ్మినా మానినా మీ ముందు నిజం చెప్తానండి. మీతో వివాహమైతే మీ శత్రుత్వం ఉండదనుకున్నాను, కానీ మిమ్మల్ని హృదయపూర్వకంగా ఇష్టపడ్డాను. ఆమె లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. మీతో వివాహమయ్యాక నేను ఊహించినంత దిగజారిన వారు కారని, ఆత్మీయులు లేక అలా అయ్యారని అర్థమయ్యాక నన్ను నేనే సమర్పించుకున్నాను. మీరు నమ్మినా మానినా ఇది నిజం అంది ఏటో చూస్తూ. రాయలు లేచి అమాంతం ఆమెను గాల్లోకి లేవనెత్తాడు. ఇదంతా నిజం? నిజమైన రూప? మిమ్మల్ని ఎలా నమ్మించాలో చెప్పండి అంది అతని మెడకు చేతులు వేసి. అతను ఆమెను మాట్లాడనివ్వలేదు. ఆమె శరీరం వీణగా మారి ప్రేమరాగాలు ఒలికించింది. అది తొలిరేయిలా గడిచింది. ప్రేమానుబంధాలున్న భార్యాభర్తలకు తొలిరేయి మలిరేయి అంటూ ఉండదేమో, ఆ అనురాగం నిత్యనూతనంగా ఉంటుంది. హరికృష్ణ కోపంగా బల్లను గుద్దాడు. అసలు నన్ను ఏమనుకుంటుంది రూప? పళ్ళు పటపటా కొరికాడు. అందరూ నిద్రపోతున్నా అతని అంతరంగం ప్రతీకారం కోరుతోంది. శర్మిష్ఠను చేసుకోవడం ఇష్టం లేకపోతే నీ ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకుని వెళ్ళిపో అన్నాడు కేశవరావు. వివాహమా? ఈ జన్మకొద్దు అన్నాడతను. కానీ రూపను సుఖంగా ఉండనివ్వడు. తాను ఏం చెయ్యాలి? తాను శర్మిష్ఠను కాదంటే మిగిలిన ఆస్తి కట్టబెట్టి మరో డాక్టర్ను తెస్తుందా రూప? ఎలా? తను చదువుకున్నవాడు. అమెరికాలో డాక్టరీ చేస్తున్నాడంటే లక్షలు ఆర్జించడమే. తనకేం తక్కువ? ఓ పెంకి ఘటం పల్లెటూరి పిల్ల కోసం ఎందుకు ఆరాటపడాలి? నీకంటే నా భర్త ఎన్నో రెట్లు నయం, నిజమైన సంస్కారవంతుడు అంటున్న రూప గొంతు ఇంతయి అంతయి కొండంతయి ఘోషపెట్టింది. అతని అభిమానాన్ని అవహేళన చేసింది. ఇంత అహంకారమా రూపకు? సారీ హరి, నువ్వు లేవు. ముంచుకు వచ్చిన పరిస్థితులు నన్నిలా చేశాయి. నిన్ను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను అంటే ఎంత బావుండేది. అతన్ని ప్రేమించిందట. అతను చదువుకున్నవాడికన్నా సంస్కారవంతుడట. తనకు తెలియకుండా కేశవరావు సహాయానికి అంగీకరించాడు. గాని తెలిస్తే చచ్చినా ఒక పైసా తీసుకునేవాడు కాదు. అర్ధరాత్రి దాటాక 5 సిగరెట్ పెట్టెలు కాల్చాక రూపను సాధించే మార్గం తోచింది. రూప, నీ భర్త సంస్కారం, నీ త్యాగం అన్నీ బయటపడతాయి అనుకున్నాడు కసిగా. అప్పుడు గాని అతను నిద్రపోలేదు. మర్నాడు ఉదయం లేస్తూనే నైట్ గౌన్ బిగించుకుని మెల్లిగా శర్మిష్ఠ దగ్గరకొచ్చాడు. ఆమెకు అయోమయంగా ఉంది. కేశవరావు తన వివాహం వాయిదా వేయాలన్నాడు. హరికృష్ణకు తన చదువు పాడు కావడం ఇష్టం లేదట. అది చెప్పడానికే వచ్చాడు కాబోలు అనుకుని తాగుతున్న టీ కప్పు కింద పెట్టి లేచింది కంగారుగా. టీ నాకివ్వకుండా ఒక్కదానివే తాగుతున్నావే అన్నాడు హరికృష్ణ. మీరు లేవలేదని అంది. లేపొచ్చుగా అన్నాడు మరో కుర్చీని లాక్కుని కూర్చొని. ఎంతసేపు? 5 నిమిషాల్లో తెస్తాను అంటూ వెళ్లబోయింది. నీ టీ వదిలి వెళ్లాల్సిన పనిలేదులే, వెంకన్న తెస్తాడు అంటూ చెయ్యి పట్టి ఆపాడు హరికృష్ణ. ఆమె వెంకన్నను పిలిచి టీ తెమ్మని చెప్పింది. మామయ్య వాళ్లేరి అన్నాడు కలియచూసి. అక్కయ్య ఇంటికి వెళ్ళినట్టున్నారు చెప్పింది శర్మిష్ఠ. ఐసి శర్మిష్ఠ, నేను నిర్ణయానికి వచ్చాను. నువ్వు అంగీకరిస్తే సంతోషిస్తాను అన్నాడు విషయం చెప్పకుండా. అంకుల్ చెప్పారు మరో 2 ఆగాలన్నారట. అలాగే అంది టీ సిప్ చేస్తూ. మొదట అలాగే అనుకున్నాను శర్మిష్ఠ. మీ అక్క వివాహం చూశాక ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలీదు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మన వివాహం ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. నువ్వు నీ చదువు పూర్తి చేయి, నేను ఈ ఊళ్ళో ఉండి ప్రాక్టీస్ పెడతాను అన్నాడతను. ఈ ఊళ్ళోనా? ఆమె విస్మయంగా చూసింది. అవును, మొదట మన ఆస్తిపాస్తులు చూసుకోవాలి. నీ చదువు పూర్తయ్యాక ఇద్దరం వెళ్దాం అన్నాడు. శర్మిష్ఠ మాట్లాడలేకపోయింది. అక్కను ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకోవాలా, అంతా మరిచి అతనికి దగ్గర కావాలా? అర్థం కాలేదు. మనిషన్నాక మనసు పడడం తప్పు కాదు. మూర్ఖంగా తను ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకోలేదు అనుకుంది. మీ ఇష్టం అంది. అప్పుడే వెంకన్న టీ తెచ్చి పెట్టాడు అతని ముందు. ఇద్దరూ కలిసి టీ తాగారు. స్వతంత్రంగా అతను పిలిచి పనులు చెప్పాడు. ఇద్దరూ మెడిసిన్కు సంబంధించిన విషయాలు చర్చించుకున్నారు. కేశవరావు విషయం విని ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు.
ఆ తరువాత అభినందించాడు. నాకు తెలుసు హరి, నువ్వు రూపను అర్థం చేసుకుంటావని అన్నాడు ఆనందంగా. మావయ్య, మా వివాహం ఇక్కడే టైగర్ ఇంద్రమ్మ స్థాయికి తగ్గట్టు చేయాలి అన్నాడు. అలాగే అన్నాడతను. ఏం వాదించినా మనసు మార్చుకుంటాడేమోనని భయం. మావయ్య, పాత విషయాలు నేను మర్చిపోవాలనుకున్నాను, మీరు నాతో సహకరించాలి. ప్రతిదానికి రూపా రూపా అంటూ మొదలు పెట్టకండి అన్నాడు తీక్షణంగా. అలా అంటామేం హరి, ఇందాక ఆమె చాలా బాధపడింది. ఆమె బాధ మన బాధను తీర్చదుగాని, మీరు నేను చెప్పేది గుర్తుంచుకోండి అన్నాడు హరి. కేశవరావు అంగీకరించాడు, కానీ రూపతో చెప్పకుండా ఉండలేకపోయాడు. ఆమె అతనిష్ట ప్రకారమే జరగనీయమని 10,000 రూపాయలు బ్యాంకు నుండి తెప్పించిచ్చింది. చాలా ఘనంగా చెయ్యండి అంకుల్, అతను నేనిస్తే తీసుకోడు, అడిగిందేదీ కాదనకండి అంది చెమర్చే కళ్లను ఒత్తుకుని. సరేనమ్మా, బాధగా నిట్టూర్చాడు కేశవరావు. శర్మిష్ఠకు హరికృష్ణ అంతర్యం అర్థం కాలేదు. అక్కలేని వివాహం చేసుకుంటుందా తను? అంకుల్, ఒక్కసారి డాక్టర్ గారికి నచ్చ చెప్పండి అంది దిగులుగా. కలతలు కలకాలం కాపురం ఉండవు శర్మిష్ట, అతను పట్టుదలగా ఉన్నప్పుడు ఎందుకమ్మా అంతగా బాధపడతావు? మొదటి రోజు రూపను తంతానన్నంత ఆవేశంతో వచ్చాడు, రెండో రోజు వివాహ ప్రసక్తే వద్దన్నాడు, ఇప్పుడు అంగీకరించలేదా అంటూ నచ్చ చెప్పాడు కేశవరావు. అది కాదంకుల్, నాకున్నది అక్కయ్య ఒక్కరితే కదా. అవును అవును శర్మిష్ట, నాకున్న శత్రువు ఆమె ఒక్కరితే. నన్ను అవమానించాలనుకుంటే ఆమెతోనే కాళ్లు కడిగించుకుని కన్యాధార పోయించుకుంటాను అన్నాడు కోపంగా అప్పుడే అక్కడికొచ్చిన హరికృష్ణ. అది కాదండి, శర్మిష్ట ఏదో చెప్పబోయింది. మావయ్య, వివాహానికి పూర్వమే భేదాభిప్రాయాలు ఎందుకు? నేను వాళ్ల దయాభిక్షతో పైకొచ్చినవాడిని, నాకు అభిమానం ఉండడం అన్యాయం, అంతా రూపాదేవి గారి పెత్తనంతోనే జరగనివ్వండి అని పైకి వెళ్ళిపోయాడు. అంకుల్, ఆయన కోరినట్టే జరగనివ్వండి అని చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కేశవరావు రెప్ప వేయడం మర్చిపోయాడు కాసేపు. అరగంట తర్వాత తేరుకున్నాడు. ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి అపురూప నవల ఆడియో 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు మరి.